హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ సెక్యూరిటీ సిబ్బంది కోసం రోడ్డుని, ఫుట్పాత్ను ఆక్రమించి నిర్మించిన 3 గదులను జిహెచ్ఎంసి అధికారులు కూల్చివేసిన ఘటన మనం విన్నాం. అయితే కూల్చివేసిన ఘటన జరిగిన 3 రోజులకే దానికి బాధ్యుడైన ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు. ఏకంగా అంటే ఆక్రమణని కూల్చివేసినా కూడా సస్పెండ్ చేస్తారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి షాడోగా పనిచేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి ఈ ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయించారు. ఎవరైతే హైదరాబాద్ కమిషనర్ ఆమరపాలి ఉన్నారో ఆమెతో ఒత్తిడి తీసుకొచ్చి సస్పెండ్ చేయించారు. దీని మీద రేవంత్ రెడ్డి క్యాబినెట్లో రచ్చ అయింది. ఆక్రమణను తొలగించిన అధికారిని సస్పెండ్ చేస్తే మిగతా అధికారులకి, ప్రజలకి మీరు ఎలాంటి సందేశం ఇస్తూ ఉన్నారు? హైదరాబాద్లో రోడ్డును ఆక్రమించి సగం దాకా కబ్జా చేసి నిర్మించిన గదులను తొలగించే అధికారం కూడా ఒక ఐఏఎస్ అధికారికి లేదా? కింది స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వలేదట ఆయన చేసిన తప్పు. రాబోయే కొద్ది రోజుల్లో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చుచ్చు పెట్టడానికి ఖమ్మం జిల్లాకు చెందిన కోటేశ్వరుడు కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నారు. వైసీపీ గతంలో ఎంపీగా కూడా అక్కడ గెలిచాడు. జగన్మోహన్ రెడ్డిని కూడా గడిచిన 4 రోజుల్లో 3 సార్లు కలిశాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కూడా కుట్ర జరుగుతోంది. ఖమ్మం జిల్లా కేంద్రంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతే అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర, ఆయన శిష్యుడు ఖమ్మంలో ఉన్న మంత్రి పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి మేల్కొంటాడా, ప్రభుత్వాన్ని కూల్చివేసుకుంటాడా అనేది కొద్ది రోజుల్లో తెలిపోయింది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.